ఇప్పుడందుతున్న బ్రేకింగ్ న్యూస్ నేడు సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి హాజరు కావటం లేదు. హైదరాబాద్ నుంచి పులివెందులకు అవినాష్ రెడ్డి బయలుదేరారు. తల్లి ఆరోగ్యం క్షీణించడంతో పులివెందులకు అవినాష్ రెడ్డి అర్జెంట్ గా బయలుదేరారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. ఇవాళ సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి హాజరు కావాల్సి ఉంది. అయితే తల్లి ఆరోగ్యం బాలేకపోవడంతో పులివెందులకు ఆయన బయలుదేరారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, మరింత సమాచారంతో మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, వైఎస్ వివేక హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఈ రోజు సీబీఐ ముందు హాజరు కావాల్సింది. అయితే ఈ విచారణకు ఈ రోజు హాజరు అవుతారని అందరూ భావించినప్పటికీ కూడా కొద్దిసేపు క్రితమే కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తన తల్లి దగ్గర నుంచి, తన ఇంటి నివాసం నుంచి ఒక ఫోన్ రావడం జరిగింది. తన తల్లికి ఆరోగ్యం బాగాలేదు, అతను ఆమెని హాస్పిటల్లో అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారని ఒక్కసారి ఫోన్ రావడంతో ఇక సీబీఐకి వచ్చేటువంటి అవినాష్ రెడ్డి ఒక్కసారిగా సీబీఐకి విచారణకు హాజరు కాకుండా పొడిదెందులకు బయలుదేరారు. తన తల్లి ఆరోగ్యం క్షీణించడంతో ఈ రోజు సిబిఐ ముందు హాజరు కాలేకపోతున్నానంటూ కూడా ఒక మెసేజ్ ని సిబిఐ అధికారులకు అవినాష్ రెడ్డి ఫార్వర్డ్ చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకైతే సిబిఐ అధికారులు ఆ మెసేజ్ సంబంధించిన దానిపై ఎలాంటి రిప్లై కూడా ఇవ్వలేదు. ఈ రోజు విచారణకు వస్తారని అందరూ భావించారు. అతను కూడా ఈ రోజు విచారణకు హాజరవుతానని చెప్పాడు. కానీ ఈ విచారణకు వచ్చేటువంటి సమయంలో ఒక్కసారిగా తన నివాసం నుంచి ఫోన్ రావడం, తల్లి ఆరోగ్యం బాగాలేదు, ఆమెను వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు, కనుక తను వెంటనే రావాలంటూ కూడా ఇంటి నుంచి ఒక ఫోన్ రావడంతో కడప ఎంపీ అవినాష్ రెడ్డి హుటాహుటిన హైదరాబాద్ నుంచి ఇప్పుడే కొచ్చేటమే పులివెందుల కడపకు బయలుదేరడం జరిగింది. ప్రస్తుతం అతను పులివెందులకు వెళ్తున్నాడు. తన తల్లిని ఆరోగ్యం క్షీణించడంతోనే అతను ఈ రోజు సిబిఐ ముందు హాజరు కాలేకపోతున్నాడంటూ కూడా ఒక మెసేజ్ ని మాత్రము అటు సిబిఐ అధికారులకు ఫార్వర్డ్ చేయడం జరిగింది. కానీ సిబిఐ అధికారులు మాత్రము అవినాష్ రెడ్డి ఇచ్చినటువంటి మెసేజ్ సంబంధించి దానిపై కూడా ఎలాంటి రిప్లై కూడా ఇవ్వలేదు. మరి ఈ రోజు మధ్యాహ్నం వరకు అవినాష్ రెడ్డికి మరొక డేట్ ని ఇచ్చి పిలిపిస్తారా లేదా మరి అతన్ని నేరుగా అక్కడికి వెళ్ళి విచారిస్తారనేది కూడా ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఈ రోజు విచారణకు మరొకసారి అవినాష్ రెడ్డి రావడం లేదు. గతంలో మంగళవారం రోజు నాకు అంటే ముందస్తుగా ఉన్నటువంటి కొన్ని బిజీ షెడ్యూల్ వల్ల హాజరు కాలేకపోతున్నాను అంటూ కూడా గతంలో ఒక లేఖను సిబిఐ అధికారులకు రాసినటువంటి తీరు కూడా మనం చూసాం. ఆ తర్వాత నాలుగుతో పాటు ఆ లేఖకు సంబంధించి దానిపై సిబిఐ అధికారులు గడువు ఇవ్వడం, ఆ తర్వాత ఈ రోజు విచారణకు హాజరు కావాలని చెప్పడం మనం ఇదంతా చూసాం. ఈ రోజు విచారణకు హాజరు కావాలని చెప్పడం మనం ఇదంతా చూసాం. కాబట్టి ఈ రోజు విచారణకు హాజరవుతారని అందరూ భావించినప్పుడు అందించారా సిబిఐ అధికారులు, ఈ విషయంపై స్పందించారా, ఏమంటున్నారు? సిబిఐ అధికారులకు ఒక మెసేజ్ ను మాత్రం అవినాష్ రెడ్డి ఫార్వర్డ్ చేశారు. తన తల్లి ఆరోగ్యం బాగాలేదు, తను హుటాహుటిన పులివెందుల వెళ్ళవలసిన అవసరం వచ్చింది, కాబట్టి ఈరోజు విచారణకు హాజరు కాలేకపోతున్నానంటూ కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఒక మెసేజ్ ని సిబిఐ అధికారులకు ఫార్వర్డ్ చేశాడు. మెయిల్ ద్వారా కూడా సమాచారం అందించారు. కానీ సిబిఐ అధికారులు మాత్రం ఆ మెయిల్కి అవినాష్ రెడ్డి ఇచ్చినటువంటి మెసేజ్ కానీ మెయిల్ కానీ ఇప్పటివరకైతే ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. మరి కాసేపట్లోనే అవినాష్ రెడ్డికి సంబంధించిన దానిపై కూడా సిబిఐ అధికారులు ఒక డేట్ని, మరొక డేట్ని ఇస్తారా లేదా మరి ఈరోజు ఎలాంటి చర్యలు తీసుకుంటారు మాత్రం సర్వత్రా ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. ఒకవేళ ఈరోజు విచారణకు హాజరవుతే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ఊహాగానాలు, రాజకీయ దుమారం రేపినటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఈరోజు మరి విచారణకు హాజరు కానటువంటి అవినాష్ రెడ్డిపై తదుపరి చర్యలు ఏ విధంగా తీసుకుంటారు, ఎందుకంటే ఇప్పటికే తన తల్లి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఖచ్చితంగా మినహాయింపు అనేది ఇస్తారనేది అటు అవినాష్ రెడ్డికి సంబంధించిన వర్గ అనుచరులు చెప్తున్నారు. కాబట్టి మరి సిబిఐ అధికారులు మరి అవినాష్ రెడ్డికి మినహాయింపు ఇస్తారా లేదా అనేది మాత్రం మరి కాసేపు చూడాల్సిన చెప్పవచ్చు. ఈరోజు కడప ఎంపీ అవినాష్ రెడ్డి సిబిఐ కార్యాలయానికి వస్తారనేటువంటి సమాచారంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు, తన అనుచరులు కూడా ఇక్కడికి భారీగా చేరుకునే అవకాశం ఉందని పోలీసులు కూడా పటిష్టమైనటువంటి భద్రత ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి తీరు కూడా మనం చూస్తాం. ఒకసారి విజువల్స్ లో చూస్తే పోలీసులు కూడా చాలా మంది ఇక్కడ భద్రత ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఎలాంటి గొడవలు జరగకుండా పటిష్టమైనటువంటి నిఘను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈరోజు విచారణకు హాజరవుతారని అవినాష్ రెడ్డి కూడా గతంలో చెప్పాడు. ఎందుకంటే 4 రోజుల సమయం ఇవ్వాలని గత మంగళవారం రోజు చెప్పిన నేపథ్యంలో ఈరోజు విచారణకు హాజరవుతానని అనుకున్నటువంటి సమయంలో తల్లికి ఆరోగ్యం బాగాలేక తల్లి ఆరోగ్యం క్షీణించడంతో ఒక్కసారిగా పులివెందులకు అంటే ఎన్ని రోజుల గడువు కావాలి అన్నది ఆ మెసేజ్ లో ఏమన్నా అవినాష్ రెడ్డి పొందుపరిచారా? తను సిబిఐకి పంపిన మెసేజ్ లో ఎన్ని రోజుల గడువు కావాలని ఏమన్నా అందులో మెన్షన్ చేశారా?
ఈ రోజు తన తల్లి ఆరోగ్యం బాగాలేని కారణంగా విచారణకు హాజరు కాలేకపోతున్నాను మరొక డేట్ ని విచారణకు పిలిచే విధంగా మరొక తేదీని ప్రకటించాలి తన తల్లి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి తను ఇప్పుడు ఉటౌటిన మాత్రం తను పులివెందుల బయలుదేరుతున్నాను ఈ రోజు విచారణకు హాజరు కాలేకపోతున్నానని మాత్రమే అవినాష్ రెడ్డి తన మెసేజ్ ని అటు సిబిఐ అధికారులకు మెయిల్ ద్వారా అదే విధంగా వాట్సాప్ ద్వారా పంపించినటువంటి పరిస్థితి మరి దానికి సంబంధించినటువంటి దానిపై మాత్రం ఇప్పటివరకైతే సిబిఐ అధికారులు ఎలాంటి రిప్లై కూడా ఇవ్వలేదు మరి రిప్లై అంటే కచ్చితంగా మధ్య ఇప్పటికేసేపటమే సిబిఐ ఐఓ ఆఫీసర్ గా ఉన్నటువంటి వికాస్ కుమార్ కూడా కొద్దిసేపటమే కోటిలో ఉన్నటువంటి సిబిఐ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది కాబట్టి ఆ మెసేజ్ ని చూసారా లేదా మరి చూసిన తర్వాత మరొక డేట్ ని ఇస్తారా మరి ఇచ్చిన డేట్ ని ఇవ్వకపోతే మరి ఏ విధమైనటువంటి చర్యలు అవినాష్ రెడ్డిపై తీసుకుంటారు అనేది కూడా సర్వత్రా ఆసక్తితో నెలకొని చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పటివరకు ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్ చేశారు అందులో ఆరుగురు మాత్రం ప్రస్తుతం చెంచగూడ జైల్లో ఉన్నారు ఇటీవల కాలంలో అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని కూడా జైల్లో ఉన్నారు తన తల్లి దగ్గర ప్రస్తుతం తన తండ్రి కూడా లేడు కాబట్టి ఈయన ఖచ్చితంగా నేను వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తాను ఇప్పుడు పులివెందుల వెళ్తున్నాను కాబట్టి తనకు మినహాయింపు ఇవ్వాలి ఈరోజు హాజరు కాలేకపోతున్నానంటూ కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఒక మెసేజ్ ని ఒక మెయిల్ ని ప్రస్తుతం అయితే సిబిఐ అధికారుల ముందు ఉంచారు కాబట్టి దానికి సంబంధించి నిర్ణయం ఏం తీసుకుంటాననేది కూడా మరి కాసేపులోనే తేలాల్సిందని చెప్పవచ్చు ప్రస్తుతం అయితే మరొక డేట్ ని ఇస్తారు ఎందుకంటే గతంలో మనం చూసాం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఉన్నటువంటి నేపథ్యంలో షార్ట్ పీరియడ్ లో నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలంటే తాను హాజరు కాలేకపోతున్నాను మరొక డేట్ ని ఇవ్వాలని గతంలో సిబిఐ అధికారులకు గత మంగళవారం సిబిఐ అధికారులను కోరడం ఒక లేఖను రాయడం ఆ లేఖపై స్పందించిన సిబిఐ అధికారులు ఈరోజు ఖచ్చితంగా హాజరు కావాలని అవినాష్ రెడ్డికి మెసేజ్ పంపడం ఆ తర్వాత ఈరోజు విచారణకు హాజరవుతానని అందరూ భావించినప్పుడు కూడా తన తల్లి ఆరోగ్యం బాగలేని కారణంగానే తను ఈరోజు విచారణకు హాజరు కాలేకపోతున్నానంటూ కూడా అవినాష్ రెడ్డి ఒక మెయిల్ ని ఒక మెసేజ్ ని మాత్రం ప్రస్తుతం అయితే సిబిఐ అధికారుల ముందు ఉంచారు ప్రస్తుతం అయితే సిబిఐ కార్యాలయం దగ్గర అటు సంబంధించిన ఐఓ ఆఫీసర్లు కావచ్చు ఈ కేసుని ఇన్వెస్టిగేస్తున్నటువంటి అధికారులందరూ కూడా వచ్చినప్పుడు కూడా అవినాష్ రెడ్డి వస్తారని అందరూ భావించినప్పుడు కూడా తన తల్లి ఆరోగ్యం బాగాలేని కారణంగానే ఈరోజు అవినాష్ రెడ్డి సిబిఐ కార్యాలయానికి హాజరు కాలేకపోతున్నారు కొద్దిసేపటితమే కడప పులివెందులకు అవినాష్ రెడ్డి బయలుదేరారు ప్రస్తుతం ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి తన తల్లిని నేరుగా హాస్పిటల్కి వెళ్ళి తల్లిని చూసిన తర్వాత మరి డేట్ని అంటే తల్లి ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ఈరోజు విచారణకు రావాలా లేదా మరి ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకునేది కడప ఎంపీ అవినాష్ రెడ్డి తన లీగల్ సంబంధించిన సునీల్ అంటే గతంలో కూడా ఒకసారి సిబిఐ విచారణకు హాజరు కావాలని చెప్పినప్పటికీ తనకు కొన్ని ముందస్తుగానే షెడ్యూల్ చేసిన ప్రోగ్రామ్స్ ఉన్నాయని మరొక గడువు కోరితే 4 డేస్ తర్వాత మళ్ళీ హాజరు కావాలని చెప్పారు సో ఇవాళ అవినాష్ హాజరైతే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారంటూ కూడా చాలా జోరుగా ప్రచారం అన్నది జరిగింది ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా తల్లికి ఆరోగ్యం బాగాలేదు అని చెప్పేసి తను హుటౌట్న బయలుదేరి వెళ్ళటం నెక్స్ట్ మరి ఎటువంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉంది సిబిఐ ఎస్ గత మంగళవారం రోజు సిబిఐ ముందు హాజరు కావాలంటూ కూడా సిబిఐ అధికారులు 160 సిఆర్పిసి నోటీసులు కడప ఎంపీ అవినాష్ రెడ్డికి దాఖలు చేయడం జరిగింది కానీ విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో అంటే ఒక రోజు ముందే ఇచ్చి విచారణకు హాజరు కావాలంటే ఏ విధంగా హాజరవుతాను ఎందుకంటే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా అతను రాజకీయంలో ఉన్నాడు ఒక ఎంపీగా పనిచేస్తున్నాడు ముందస్తుగా ఉన్నటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ వల్ల ముందస్తుగా నిర్ణయించుకున్నటువంటి కొన్ని కార్యక్రమాల వల్ల తను విచారణకు హాజరు కాలేకపోతున్నాను 4 రోజుల సమయం కావాలంటూ కూడా గత మంగళవారం సిబిఐ అధికారులకు ఒక లేఖ ద్వారా అవినాష్ రెడ్డి సమాచారం ఇచ్చాడు ఆ లేఖపై స్పందించినటువంటి సిబిఐ అధికారులు ఈ రోజు ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా ఒక డేట్ ని అవినాష్ రెడ్డికి ఇవ్వడం జరిగింది అయితే ఈరోజు విచారణకు హాజరు కావడానికే పులివెందుల నుంచి కడప నుంచి అవినాష్ రెడ్డి హైదరాబాద్కి చేరుకున్నారు హుటాహుటిన తన తల్లి ఆరోగ్యం బాగాలేని కారణంగా మనం చూస్తున్నాం సిబిఐ అధికారుల బృందం ఇన్వెస్టిగేషన్ అధికారులు మొత్తం కూడా బయలుదేరుతున్నారు మరి ఎక్కడికి బయలుదేరుతున్నారు మనం విజువల్స్లో టెన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు ఐఓ ఆఫీసర్గా ఉన్నటువంటి వారందరూ కూడా ఇప్పుడు సిబిఐ కార్యాలయం నుంచి బయలుదేరుతున్నారు కాబట్టి మరి అవినాష్ రెడ్డికి సంబంధించి దాని పులివెందులో వెళ్తున్నారా మరి ఎక్కడికి వెళ్తున్నారు అనేది కూడా చూడాల్సిన చెప్పవచ్చు ఒకవేళ వెళ్తే ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు ఎందుకంటే అవినాష్ రెడ్డి ఇప్పటికే కడపకు బయలుదేరారు హైదరాబాద్ నుంచి కాబట్టి అక్కడికి బయలుదేరిన తర్వాత మరి అక్కడికి వెళ్ళి సిబిఐ అధికారులు అతన్ని కస్టడీలో తీసుకొని రిమాండ్కి తరలిస్తారా హైదరాబాద్ తీసుకొస్తారా లేదా తన తల్లి ఆరోగ్యం బాగాలేదని చెప్తున్న నేపథ్యంలో నిజంగానే బాగాలేదా ఇవన్నీ తెలుసుకోవడానికి మాత్రం ప్రస్తుతం అయితే సిబిఐ కార్యాలయం నుంచి అటు సిబిఐ అధికారులు కూడా ఇప్పటికే బయలుదేరినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు మరి కాసేపులోనే అటు కడప ఎంపీ కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా కడపకు బయలుదేరారు కాబట్టి మరి సంబంధించిన దానిపై ఈరోజు ఒక కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది సిబిఐ అధికారులు ఎందుకంటే కోర్టు దృష్టికి సిబిఐ అధికారులు నేరుగా పులివెందులోనే అవినాష్ నివాసానికి వెళ్ళి డైరెక్ట్ గా నోటీస్ ఇచ్చిన పరిస్థితి అయితే ఇప్పుడు వారందరూ ఒక్కొక్కరుగా ఆఫీస్ నుంచి వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళు నేరుగా పులివెందులకి అవినాష్ నివాసానికి వెళ్ళే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా?
ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి సమాచారం మేరకు ప్రస్తుతం అయితే ఈ రోజు విచారణకు హాజరు కానటువంటి అవినాష్ రెడ్డి ఇంటికే నేరుగా వెళ్ళాలని సిబిఐ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం కడప పులివెందులకు బయలుదేరారు కాబట్టి మరి కడప పులివెందులకు సిబిఐ అధికారుల బృందం కూడా బయలుదేరినట్టు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే మనం చూసాం కొద్దిసేపటితమే కడప అంటే సిబిఐ కార్యాలయంలో ఉన్నటువంటి ఐఓ ఆఫీసర్లు అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ అధికారులు మొత్తం కూడా బయటికి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా వారందరూ మరి ఎక్కడికి వెళ్తారు, పులివెందులకు అవినాష్ రెడ్డి నివాసానికి వెళ్తారా లేదా అక్కడికి వెళ్ళి నేరుగా నోటీసులు ఇచ్చి అతన్ని అరెస్ట్ చేస్తారా లేదా అనేది కూడా సర్వత్రా ఆసక్తి తెలుగుని చెప్పవచ్చు. గతంలోనే హైకోర్టు దృష్టికి చాలా క్లియర్గా చెప్పారు, సాక్ష్యాలు మొత్తం కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డి వ్యతిరేకంగా ఉన్నాయి. గూగుల్ టేక్అవుట్ లొకేషన్స్ కావచ్చు, సాక్ష్యాలను తారుమారు చేయడంలో కావచ్చు, ఆ డబ్బుల వ్యవహారం కావచ్చు, అదేవిధంగా అరెస్ట్ అయినటువంటి దస్తగిరి అప్రూవల్గా మారినటువంటి దస్తగిరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, వీటన్నిటినీ పరిగణలో తీసుకున్న తర్వాతనే కడప ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చాము, అతన్ని అరెస్ట్ చేస్తామనేటువంటి వాదనను గతంలో సిబిఐ అధికారులు హైకోర్టు దృష్టికి నేరుగా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా విచారణకు హాజరైతే అతన్ని అరెస్ట్ చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున రాజకీయంగా తీవ్ర దుమారం కూడా రేపింది. కాబట్టి ఖచ్చితంగా మరి ఈరోజు విచారణకు హాజరు కానటువంటి అవినాష్ రెడ్డిపై సిబిఐ అధికారులు ఈరోజు ఖచ్చితంగా ఒక కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ అతనికి అనేక సార్లు విచారించారు, అనేక దఫాలుగా విచారించారు. పాత ఐఓ ఆఫీసుగా ఉన్నటువంటి రామ్ సింగ్ కావచ్చు, కొత్తగా వచ్చినటువంటి వికాస్ కుమార్ కావచ్చు, అనేక సార్లు అనేక దఫాలుగా విచారించారు. అంతే అతని యొక్క వాంగ్మూలాలు కూడా నమోదు చేశారు. ఇక ఫైనల్గా జూన్ 30 వరకు ఇప్పటికే సుప్రీంకోర్టు ఒక గడువునిచ్చింది. ఖచ్చితంగా అతన్ని విచారించాలి, అతను ఈ కేసు మొత్తం కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలని ఏదైతే సిబిఐ సుప్రీంకోర్టు చెప్పిందో దాన్ని దృష్టిలో ఉంచుకునే సిబిఐ అధికారులు మాత్రం ఈ కేసులో స్పీడప్ చేశారు. ఇటీవల కాలంలో చూసాం కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు, అతని అనుచరుడుగా ఉన్నటువంటి ఉదయ్ కుమార్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు, వారిని జైలు కూడా పంపించారు. ఆ తర్వాత ఈ కేసులో ఫైనల్గా ఉన్నటువంటి వ్యక్తి సాక్ష్యాలను తారుమారు చేయడంలో కీలక పాత్ర పోషించాడని ఏదైతే అభియోగాలు మోపుతున్నటువంటి ప్రధాన వ్యక్తిగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డిని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని గతంలోనే కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈరోజు ఒకవేళ వస్తే మాత్రం కానీ అవినాష్ రెడ్డి సిబిఐ కార్యాలయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటూ కూడా సిబిఐ అధికారుల నుంచి వస్తున్నటువంటి సమాచారం. కాబట్టి మరి ఈరోజు హాజరు కానటువంటి అవినాష్ రెడ్డిపై ఇప్పటికే సిబిఐ అధికారుల బృందం ఇన్వెస్టిగేషన్ సంబంధించి బృందం మొత్తం కూడా బయటకు వెళ్ళింది. కాబట్టి మరి ఆ సంబంధించిన అధికారులు పులివెందులకు బయలుదేరారా, కడపకు బయలుదేరారా, ఇక్కడికి బయలుదేరారు, ఒకవేళ ఈరోజు అవినాష్ రెడ్డిని ఖచ్చితంగా హాజరు కాలేదు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం వరకు అతన్ని అరెస్ట్ చేస్తారనేది కూడా సర్వత్రా ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఈరోజు కడప ఎంపీ అవినాష్ రెడ్డి సిబిఐ ముందు మాత్రం హాజరు కావడం లేదు. తన తల్లి ఆరోగ్యం క్షీణించడంతోనే ఈరోజు విచారణకు హాజరు కాలేకపోతున్నాను, తనకు కొంత సమయం ఇవ్వాలంటూ కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డి సిబిఐ అధికారులకు ఒక వాట్సాప్ ద్వారా ఒక మెయిల్ ద్వారా సమాచారం అందించారు. కానీ రిప్లై మాత్రం ఇప్పటివరకు అయితే ఏ విధంగా అధికారులు ఇవ్వలేదు. మరి రిప్లై ఇవ్వకుండా సిబిఐ అధికారుల బృందం బయటకు ఎందుకు వెళ్ళింది, ఎందుకు అక్కడికి వెళ్ళింది, మరి కడపకు బయలుదేరిందా, పులివెందులకు బయలుదేరిందా, అతన్ని దగ్గర ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఏ ఈరోజు ఒక కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి మరి కేసులో ఒక కీలక పరిణామం కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మరి సాయంత్రం వరకు ఈ కేసు సంబంధించిన దానిపై కావచ్చు, అవినాష్ రెడ్డికి అరెస్ట్కి సంబంధించిన దానిపై కూడా ఒక కీలక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. హరీష్ రైట్, థ్యాంక్ యూ సునీల్, మీరు హోల్డ్లో ఉండండి, మరింత సమాచారాన్ని మీ నుంచి మళ్ళీ తీసుకునే ప్రయత్నం చేస్తాను. ఇవాళ సిబిఐ విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి హాజరు కావటం లేదు, తన తల్లి అనారోగ్యం క్షీణించడంతో హుటాహుటిన ఆయన పులివెందులకు బయలుదేరారు. మరింత సమాచారంతో కడప నుంచి మా ప్రతినిధి రమేష్ మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ రమేష్, ఇవాళ సిబిఐ విచారణకు అవినాష్ రెడ్డి హాజరు కావట్లేదు, తల్లి ఆరోగ్యం బాలేకపోవడంతో అక్కడికి బయలుదేరినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆవిడ ఆరోగ్యం ఏ విధంగా ఉంది, ఎక్కడున్నారు అవినాష్ రెడ్డి తల్లి? ఝాన్సీ, ఈరోజు ఉదయం 10:30 ఛాతీ నొప్పితో బాధపడుతున్నటువంటి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మణ్ను సమీపంలో ఉన్నటువంటి ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఆమెకు ఈసీ గంగిరెడ్డి హాస్పిటల్లో మెడికల్ వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. కానీ అక్కడికి మీడియాను కానీ ఎవరిని కూడా అలో చేయనటువంటి పరిస్థితి. అయితే అప్పటికే అంటే 10:30 సమయంలోనే వైఎస్ అవినాష్ రెడ్డి సైతం హైదరాబాద్లో తన నివాసం నుంచి సిబిఐ కార్యాలయానికి బయలుదేరుతున్నటువంటి సమాచారం తెలుసుకున్న తర్వాత ఆమె మరింత ఆందోళనకు గురైనట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే తన భర్త వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యి సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన రిమాండ్లో ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు వైఎస్ అవినాష్ రెడ్డి కూడా విచారణకు వెళుతున్న నేపథ్యంలో ఎక్కువగా అరెస్ట్ చేస్తారన్నటువంటి ప్రచారాలు ఎక్కువగా జరుగుతూ వస్తున్నాయి. అంతేకాకుండా ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరుతారు అన్నటువంటి తెలుసుకున్నటువంటి ఆమె దానికి ఆందోళన చెందినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే దాదాపు 70 సంవత్సరాల వయసు పైబడినటువంటి లక్ష్మమ్మ పూర్తిగా ఛాతీ నొప్పితో అక్కడే ఇంట్లోనే కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులందరూ కూడా హుటాహుటిన ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమెకు వైద్య పరీక్షలు అటువంటి జరుగుతూ ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి సైతం సిబిఐ విచారణకు వెళ్లకుండా హైదరాబాద్ నుంచి హుటాహుటిన నేరుగా పులివెందులకే బయలుదేరినట్టు తెలుస్తోంది. ఝాన్సీ రైట్, థ్యాంక్ యూ రమేష్.